యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంట గ్రామంలో వివిధ పార్టీల నుండి 150 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య సమక్షంలో చేరారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెమిల్ల మహేందర్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మంచాల వీరేశం, ఎస్సీసెల్ అధ్యక్షులు గొల్లూరి శ్రీకాంత్, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏడున్నర సంవత్సరాలైనా ఎక్కడే సభవడ ఎక్కడ ఉంది? గతంలో వైఎస్ఆర్ సెక్రెటరీ గారు ఇచ్చినప్పటి పెన్షన్లు తప్ప ఆ పెద్దలు అమ్మలకారు అందరు చెప్తున్న ఇంతవరకు పెన్షన్ రాలేదు. నేను గొప్పలు చెప్పుకుంటున్నాడు, నేను 2000 ఇస్తున్నా అంటున్నాడు. ఆ 2000 పథకం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడితే ఆయన 2016 అని చెప్పి దాన్ని కాపీ కొట్టి ఆ 2016 ఇచ్చింది తప్ప కనీసం 60 వారికి బత వచ్చిపోయిన వారికి ఏదైనా ముసలకు ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు కాదు, ఒక పెన్షన్ కాదు, గ్రామాల్లో స్కీములు కూడా మొత్తం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇలా తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? ఆ అమ్మలు అక్కలు అందరూ కూడా తెలంగాణ వస్తే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి 1200 మంది పిల్లల ఫలితాలతో ఇలా శ్రీమతి సోనియా గాంధీ మిగులు బడ్జెట్ అటువంటి తెలంగాణ ఇస్తే ఇలా తెలంగాణను అప్ర బడ్జెట్ అప్రూవ్ చేసిండు. తెలంగాణ అప్పులు దేనికైనా ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? ఏ ఊరికైనా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసిండా? అంటే ఏమున్నా కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయి, తెలుగుంటా కమిషన్లు తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఇలా కాళేశ్వరం కట్టిండు. ఈ దేవుడు కరుణిస్తే మన చెరువులు బావులు అన్నీ తప్ప ఏ కాళేశ్వరం నీళ్ళు ఒక చుక్క మన రాజపేట మండలంకి వచ్చినాయో మీ అందరికి తెలవాలి. కనీసం ఆలేరు నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువు అన్న కాళేశ్వరంతో నింపిండా? మనకు ఆ దేవుడు కరుణిస్తే ఇలా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, మన ప్రాంతంలో కంపెనీలు ఇండస్ట్రీలు యువత పెద్ద ఎత్తున చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు. కనీసం ఈ ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ ఒక కంపెనీ పెడితే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయన్న సోయి ఈ ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా లేకపోవడం ఒక దురదృష్టకరం. ఏమున్నా వాళ్ళు గొప్పల కోసం ఓ ప్రోటు విప్పని తిరగడం తప్ప ఏ ఒక్క నిరుద్యోగి కానీ ఏ ఒక్క పేదోడు కానీ ఆపదొస్తే కూడా పట్టించుకోలేని ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు ఎందుకని మనం అడగాలి? ఇవాళ 2 సార్లు కరోనా వచ్చింది. కరోనా వస్తే కనీసం పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ కరోనాను ఆరోగ్యశ్రీ చేసి కొన్ని కుటుంబాలను ఆదుకున్నాడు, కొన్ని కుటుంబాల ప్రాణాలు కాపాడు. మన ముఖ్యమంత్రి ఏమున్నా ఫామ్ హౌస్ పరిమితమై ఆయన కరోనా వస్తే యశోద హాస్పిటల్లో చేర్చుకున్నాడు. మరి మా అక్కలకు అన్నలకు పెద్దలకు ఇక కరోనా వస్తే ఏ హాస్పిటల్ చేయించుకోవాలి? కనీసం ఆరోగ్యశ్రీలోనే కరోనా చేస్తే పీడోళ్ళకు భయపడుతుండే చాలామంది చనిపోవడం జరిగింది. సరే, చనిపోయిన కుటుంబాలకు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ప్రభుత్వ తరఫున ఉన్న ప్రతినిధులు కానీ ఎవరన్నా ఒకరు వచ్చి కనీసం పరామర్శించకపోగా. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వడ్ల కొనుగోలులో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్న పిఎస్సిఎస్ చైర్మన్ బంగచంద్రారెడ్డి పలు రైస్ మిల్లుల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేర్యాల మండల కేంద్రంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
కొరకు రైతులకు న్యాయం జరగాలని దొంగలను పట్టుకోవాలని అవినీతి పనులను పట్టుకోవాలని చేర్యాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై ధర్నా చేస్తున్న సందర్భంగా నేను ముందుగాల అన్ని రాజకీయ పార్టీల నాయకులకు నేను మనసారా పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మన ఐకమత్యమే మనకు బలం. ఈ రోజు ఎంతో కష్టపడి ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ వరకు పోరాడి తెలంగాణ రాదించుకుంటే నీళ్లు పోయినాయి, నిధులు పోతున్నాయి, ఇక ఉద్యోగాలు అయితే అసలు లేవు. అదందరూ తెలిసిన విషయమే. ఈ రోజు చేర్యాల పిఎస్సిఎస్ లో జరిగిన అవినీతి దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. నకిలీ ట్రక్ సీట్లు తయారు చేసి కోట్లాది రూపాయలు పిఎస్సిఎస్ చైర్మన్, రైస్ మిల్లర్ల పార్టనర్స్, అదేవిధంగా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కలిసి ధరను మోసం చేయడం జరిగింది. రైతులకు ఈ ప్రాంత రైతులు ఎప్పటికీ కూడా ఏదో రకంగా అన్యాయానికి గురైపోతా ఉన్నారు. అప్పుడు మాత్రం వాళ్ళు తరుగు పేరు మీద రైతులు ఒక్కొక్కరు మార్కెట్ యార్డులో ఆ 4 రోజులు 5 రోజులు పండుకొని మాయిశ్చరైజ్ సరిగ్గా ఉండే విధంగా చూసిన తర్వాత కూడా ఒక్కొక్క బస్తాకు 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తక్కువ చేసి మరి ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్ అనుచరులు రైతులకు అన్యాయం చేయడం జరిగింది. దొంగ ట్రక్ సీట్ల ద్వారా ధాన్యం లేని దగ్గర ధాన్యం ఉన్నట్టుగా రైతులకు పంట పండకున్నా కానీ ఆ రైతులకు పంట పడినట్టుగా చూపించి రైతు పేరు ఒకటి ఉంటుంది, అకౌంట్ నెంబర్ డబ్బులేవో టీఆర్ఎస్ నాయకులు కొంతమంది దళారులు వాళ్ళ అకౌంట్లోకి పోతాయి. మరి దీని మీద ఇప్పటి వరకు చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు. దాదాపు 200 మందిని నిందితులుగా చేరుకున్నారని చెప్పేసి నిందితులుగా చేరిరని చెప్పి మాకు తెలిసింది. కానీ నలుగురిని మాత్రమే అరెస్ట్ చేసి చేయి దులుపుకోవాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఒకవేళ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ నాయకులే, దొంగలు, అవినీతి పరులు, వాళ్ళందరి మీద అందరినీ అరెస్ట్ చేపించి క్రిమినల్ కేసు పెట్టిపించి రైతులకు న్యాయం చేయాలి. ఎవరెవరి దగ్గర అయితే 5 కిలోలు కట్ చేసారు ఏరియాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలలో పిఎస్సిఎస్ ఐకేపీ సెంటర్లలో జరిగిన అవకతవకలు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డ ఈ త్రిమేంగళాలను ఎమ్మెల్యే ముద్దిరెడ్డికి అండదండగా ఉండే రియల్ ఎస్టేట్ బ్యాచ్, ఈ రైస్ మిల్లర్స్, ఈ పాలక వర్గాలు వీళ్ళందరి మీద తగిన చర్య తీసుకోవాలి. బాధితులందరినీ కఠిన చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి. రేపు జరగబోయే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఒక్కదొక్కరు లేకుండా రైతులందరికీ సమన్వయంగా న్యాయం జరిగేట్లు జరగాలి. దీనికి తెలుగుదేశం పార్టీ ముందుండి రైతుల పక్షాన పోరాడడానికి ఈ అవినీతి కుంభకోణాన్ని తరిమికొట్టేలా మేము ఈ తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మద్దతులో భాగంగా మేము బంధును జయప్రదం చేస్తున్నాం. జై తెలుగుదేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ప్రైవేట్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలకు ఉత్సాహాన్ని నింపేందుకు ఉపాధ్యాయులు సైతం పిల్లలతో కలిసి కోలాటం వేస్తూ దాంటి ఆడిపాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు హత్యలకు నిరసనగా నల్ల బ్యాచ్లతో ధర్నా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద నల్ల బ్యాచ్లతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అకీంపూర్ కేరీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాకు రైతులపై హత్య చేసే విధంగా కేంద్ర మంత్రి గారి కుమారుడు అజయ్ మిశ్రా గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆశీష్ మిశ్రా గారు కారుతో కారులో ప్రయాణిస్తూ రైతులపై కారు తీసుకపోయి నలుగురు చావుకు కారకుడైండు. మరి వెంటనే కేంద్ర ప్రభుత్వము మంత్రి గారిని భర్తరం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేసు నమోదు చేసి లఖింపూర్లో చనిపోయినటువంటి రైతుల కుటుంబాలను పరామర్శించాలి, వారికి ధైర్యం ఇచ్చి మనోభావాన్ని కోల్పోకుండా చూడాలని చెప్పి ప్రియాంక గాంధీ గారు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే మరి అరెస్టు చేయడం అనేది ప్రభుత్వం ఇది చేసినటువంటి చిక్కు చేయడం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది కలవనికి, మరి శాంతియుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఈ విధంగా అడ్డుకొని అరెస్టు చేయడం అనేది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ నివాసంలో మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు అధ్యక్షతన మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి కలకలం రేపుతుంది. గంజాయి స్మగ్లర్లుగా మారిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పలువురు విద్యార్థులకు గంజాయి విక్రయిస్తుండగా ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. కా పట్టుబడ్డ నిందితుల నుంచి 7 కేజీల గంజాయి ప్యాకెట్లను కవర్లను స్వాధీనం చేసుకున్నారు. సైజులో వారి సిబ్బంది మన దుర్గాపురం రెస్టోర్ నుంచి రామాపురం రాసోడ్ వరకు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో చిమిరాల ఎక్స్రోడ్ వద్ద మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఏవన్నా అండి
ముడకపల్లి మహేష్ అండ్ దంచవరపు భగత్ తేజ అనే ఇద్దరు అనుమానాస్పదంగా వాళ్ళు బ్యాగులు పట్టుకొని ఉంటే ఎస్ఐ గారు వాళ్ళను పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర 3 కిలోల గంజాయి ఆ తర్వాత గంజాయికి సంబంధించిన చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి ప్యాకెట్లు దొరకడం జరిగింది. ఎక్కడి నుంచి చీరను విచారించి ఎంఆర్ఓ సమక్షంలో పచ్చనామా చేయడం జరిగింది. విచారించగా వాళ్ళు తెలిపింది ఏంటంటే భద్రాచలంలో తనకు తెలిసిన వ్యక్తి పూసం లక్ష్మణ్ ఇలియాస్ లక్ష్మణరావు అనే అతని దగ్గర అతనితో పాటు అతని ఫ్రెండ్స్ షణ్ముఖ భరత్ తేజ అని ఉంటారు భద్రాచలం వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కొని రావడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు మరియు కేసు చేసిన తర్వాత నేను ఎంఆర్ఓతో పాటు యుక్తంగా అక్కడికి వెళ్ళి మా సిబ్బందితో పాటు వెళ్ళి వాళ్ళందరినీ పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక 3-4 కిలోలు గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇక్కడ పూసం లక్ష్మణరావుకి వచ్చేసి ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి తెచ్చి లోకల్ కూదాళ్ళు కూడా అమ్మదామని చూస్తారు. అందుకనే చెప్పి కొన్ని ప్యాకెట్లు కూడా వాళ్ళు రెడీ పెట్టుకున్నారు కోదాడ సరౌండింగ్ ఏరియాలో కూడా. వీళ్ళిద్దరు ఏమనండి ఎటు వచ్చేసి మాధవగూడెం విలేజ్ చిలుకూరు మండలం మిగతా వాళ్ళు వచ్చేసి అందరినీ నిన్న అరెస్ట్ చేసి నిన్న నైటు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు తరలించడం జరిగింది. టోటల్గా ఇందులో 7 కిలోల గంజాయి తర్వాత 5 సెల్ ఫోన్లు ఒక మోటార్ సైకిల్ తర్వాత ప్లాస్టిక్ వర్స్ సప్లై చేయడానికి వినియోగించే ప్లాస్టిక్ వర్స్ ఒక బంచ్ ఆఫ్ 40 ఉన్నాయి. ఇవి ఇవన్నింటినీ అదేవిధంగా కాలేజీ బ్యాగ్స్ ఉన్నాయి. ఎవరికి అనుమానం రాకుండా కాలేజ్ బ్యాగులు పెట్టుకొని తిరుగుతుంటారు పిల్లలు. ఇవన్నింటినీ స్వాధీనపరచుకొని అందరినీ ఈ కేసులో ఏంటంటే రూట్ లెవెల్ ఎక్కడైతే మనకు ఫారెస్ట్ రేంజర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని పలు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని వెంటనే అధికారులు స్పందించి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైద్య సంఘం నుంచి జిల్లా మొత్తం కాకుండా తెలంగాణ మొత్తం అందరికీ పిలువ నిరసన కార్యక్రమం పిలుపునివ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి చర్యల వల్ల కులాలకు మతాలకు మరి చీలిక తేవడంలో ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి చర్యలు ఇక ముందు కూడా కొనసాగే విధంగా ఉండొద్దని అటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా భీమ్గఢ్ మండలంలోని పలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు ఇప్పించడం జరిగింది.